హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ అడ్మిషన్లలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో భాగంగా మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వారు ఒక ముఖ్యమైన సమాచారాన్ని నోటీస్ ద్వారా విద్యార్థిని విద్యార్థులకు మరియు అన్ని కాలేజీలకు కూడా తెలపడం జరిగింది అదేమిటంటే రౌండ్ వన్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి నిన్నటి నుండి రిపోర్టింగ్ స్టార్ట్ చేయడం జరిగింది రౌండ్ వన్లో సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థిని విద్యార్థులు పద్దెనిమిది ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు నుండి ఆయా కళాశాలలో రిపోర్టింగ్ చేసేందుకు వాళ్ళకి టైం ఇచ్చారు ఆ విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే రౌండ్ టూకి అప్గ్రేడ్ కాలేదో రౌండ్ వన్కి వాళ్ళ యొక్క సీట్ని రిజైన్ చేయాలనుకుంటారు వారందరూ కూడా రౌండ్ వన్లో సీటు రిజైన్ చేయాలన్న వాళ్ళు రౌండ్ టూకి అప్గ్రేడేషన్ కానటువంటి వాళ్ళు పంతొమ్మిదవ తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు మధ్యాహ్నం రెండు గంటల నుండి ఇరవై ఒకటవ తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు సాయంత్రం ఆరు గంటల లోపల రౌండ్ వన్ సీటుకి రిసిగ్నేషన్ వాళ్ళు చేసుకునే అవకాశం ఉంది ఆన్లైన్లో కాలేజీలోని ఎంసీసీ పోర్టల్లో వాళ్ళు రిసిగ్నేషన్ లెటర్ని ఎంసీసీ పోర్టల్లో రిసిగ్నేషన్ లెటర్ని ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుని ఆ కళాశాల ద్వారా అప్లోడ్ చేయవలసి ఉంటుంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే రౌండ్ వన్కి రిసిగ్నేషన్ చేయాలనుకుంటారో రౌండ్ టూకి అప్గ్రేడ్ కాకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా రౌండ్ వన్ రిజిగ్నేషన్ వాళ్ళు మీరు ఇరవై ఒకటో తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు సాయంత్రం ఆరు గంటల లోపల ఖచ్చితంగా మీ రిజిగ్నేషన్ లెటర్ని ఆన్లైన్ పోర్టల్లో ఎంసీసీ పోర్టల్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఒకవేళ చేయకపోతే రెండో రౌండ్కి యాజ్ ఇట్ మేము మం మిమ్మల్ని కన్సిడరేషన్ తీసుకోవటం జరుగుతుందని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలుపుతున్నాను కాబట్టి రౌండ్ వన్లో రిజిగ్నేషన్ చేయనటువంటి వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళ కళాశాలలో కొనసాగుతారు యాజ్ ఇట్ ఈజ్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం వాళ్ళు ఎంసీసీ కండిషన్స్ ప్రకారం వాళ్ళు కొనసాగుతారు అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేయడం అనేది